ఇంకా బాధలున్నాయి రైతులకు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ఉరుకుండ్రి 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 జల్దీ, ఇక అర్రస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి పరిగెత్తుండ్రి జల్దీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతులకు కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి, అట్లా మస్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల పని వల్ల, ఎవరు తప్పది? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు, ఏం చేస్తారో చెప్పరు. పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని. దాని సంగతి ఏంది? రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వేసేటట్టు ఉంది రాష్ట్రం లోపల, దానికి ఎవరు జవాబుదారీ? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమేంది? దాన్ని కూడా వెంటనే తేల్చాలి. మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం. ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు. ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని, అన్ని పంటలు మొత్తం కొంటాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం. ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది, కానీ మిగిలిన పంట అది వచ్చింది. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే. క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే. రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తున్నారు కదా ఇది రెఫరెండం అనుకుని మాకు ఓట్లేయిందని, మీకు చూపిస్తారు ప్రజలు ఇప్పటిగా, మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు. ఇప్పుడు దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించినాం, పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టుంది, ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇవ్వండి. ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి, మిమ్మల్ని వదిలిపెట్టాం. బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది, రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి, ఒక్కళ్ళనొక్క తెలరా మీరు చేసింది? 3-4 నెలల్లో ఇంత ఆగమా? గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయలు పాపం యాదవ సోదరులు కట్టినారు, ఆ యూనిట్లు ఇస్తారని ఆశతో. బంద్ కథం ఇవ్వలే, బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారు అది లేదు. దాని మీద యాదవ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి. అదేవిధంగా దళిత బంధు, మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం, మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం, మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసినారు. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు ముద్రనిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకుని వాయించడమే కరెక్టు. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి. ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లున్నదంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్న వస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారు ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? 10 లక్షలు లేదు, పాత శాంక్షన్ లేదు, కొత్తది ఊసే లేదు, ఉలికే లేదు, పలికే లేదు, అదొక మోసం. ఈ 130,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను.